భూమి మీద జీవిస్తున్న మానవాళిలో చాలా మందికి దోషాల ప్రభావం ఉంటుంది ఆ దోష ప్రభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడటం లేక ఆర్థికంగా ఎదగడం ఆయా దోషాలను బట్టి ఉంటుంది అటువంటి దోషమే కాలసర్ప దోషం జాతకంలో రాహు కేతువుల వలన కాలసర్ప దోషం వస్తుంది జాతకంలో ఏడు గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండటమే కాలసర్ప దోషం అని గ్రహిస్తారు ఈ దోషమున్న వారి జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా కాలసర్ప దోషం వాటిని మింగేస్తుంది వివాహం సంతానం దాంపత్యంలో అన్యోన్యత ఉద్యోగం వంటి వాటిపైన ఈ దోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ దోషం వంశ లేదా ఎవరికో ఒకరికి రావచ్చు చాలా మంది పాములను చంపటం ద్వారా ఈ దోషం వస్తుంది అనుకుంటారు అందులో నిజమున్న పాములను చంపటమే ఒకటే కాదు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అపకారం చేయడం లేదా సంహరించిన ఈ దోషం తగులుతుంది పాములను ఒక్కటే కాదు ముసలివాళ్ళు గురువులు పిల్లలు స్త్రీలు గోవులు పశువులు పక్షులు పిల్లులు వంటి వాటిపైన మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుంది ధర్మహీనమైన హింస ప్రవృత్తిలో ఇతర జీవులపై మనం చేసే సమస్త కర్మలు స్థితి ద్వారా అవుతాయని పురాణాలు చెబుతున్నాయి కర్త అనగా చేసినవాడు కారయిత అనగా కారణమైనవాడు ప్రేరక అనగా ప్రేరేపించినవాడు అనుమోదక అనగా ఆమోదించినవాడు ఈ నలుగురు పాపం అయినా పుణ్యమైన సమానంగా అనుభవిస్తారు కాలసర్ప దోషం వలన సంతానహీనతకు గర్భ శోకానికి భర్తహీనతకి సంసార దుఃఖానికి రోగాలకి అశాంతికి అభద్రతకి స్థిరత్వం లేని జీవితానికి సర్పదోషమే కారణం ఒక్క మాటలో చెప్పాలంటే జాతకాలలో ఉన్న దోషాల కంటే అతి ప్రమాదకరమైన దోషమే కాల సర్ప దోషం ఈ జాతకస్తుల జీవితం మరీ దారుణంగా ఉంటుంది జీవితంలో అన్ని కోల్పోతారు దంపతులు త్వరగా విడిపోవడం అన్యోన్నత లేకపోవడం వంటివి ఎక్కువగా జరుగుతాయి వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటుంది వీరికన్నా తక్కువ స్థాయి వారు ముందుకు దాటేస్తూ ఉంటారు ఈ కాలసర్ప దోష నివారణకు మార్గాలు అన్వేషించవలసిన అవసరం లేదండి ఈ దోషానికి కాలసర్ప శాంతి అనే ప్రక్రియ చేయడమే అసలైన మార్గం అలా ఆ శాంతి చేయించిన తర్వాత కాలహస్తి వెళ్లి అక్కడ రాహు కేతు పూజ చేయించడం తో ఈ కాలసర్ప సర్ప దోషం పూర్తిగా తొలగిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేనిస్ తెలుగు ఛానల్